ఉద్యోగులపై రివర్స్ పోరు ప్రారంభించిన జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇబ్బడి హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు చేస్తామన్నారు జగన్ అలాగే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు కూడా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఉద్యోగుల హామీలను పక్కన పెట్టేసింది దీంతో ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్నారు ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతే ఉద్యమాన్ని విరమించారు కూడా అదే సమయంలో త్వరలోని పీఆర్సీపై ప్రభుత్వం నుంచి తుది ప్రకటన వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులను శాంతింపచేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందుకోసం వివిధ శాఖల అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని సిఎస్ సూచించారు వీటి ద్వారా సాధ్యమైనంత వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు అదే సమయంలో జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా అన్ని జిల్లాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావలసిన అంశాలను కూడా ఆ స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కూడా సిఎస్ సమీర్ శర్మ స్పష్టంగా సూచించారు తాజాగా జరిగిన కార్యదర్శుల స్థాయి సమావేశంలో కూడా సీఎస్ సమీర్ శర్మ కీలక సూచనలు చేశారు వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో వచ్చిన ఆర్థిక ఆర్థికేతర అంశాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు